జనానికి ఏం చెప్తున్నామంటే ఈ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు ఈ పార్టీకి ఒక ఎజెండా లేదు ఈ పార్టీకి ఒక పాలసీ అనేటువంటిది లేదు ఈయనకి రాజకీయాల్లో డెడికేషన్ అనేటువంటిది లేదు ఏదో అవుదాం అనేటువంటి తాపత్రయం లేదు అమ్ముడు పోదాం అన్నటువంటి వ్యక్తిత్వం తప్పితే రాజకీయ ఆయనకు అలవాటు అయిపోయింది సినిమాల్లో అలవాటు అయిపోయింది సినిమాలు ఊరుకుని చేస్తున్నాడా ఊరికొని చేయట్లేదు వాలంటీర్ సర్వీస్ చేయట్లేదు కదా సినిమాల్లో డబ్బులకే కదా పనిచేస్తున్నాడు సో దాని ప్రతిదానికి డబ్బులు అలవాటు పడిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు రాజకీయాలు కూడా దానికే వాడుకున్నాడు ఇంకా దానికంటే తొంభై రోజులు వంద రోజులు కాల్చీట్లు ఇవ్వాలి దీనికి ఒక రోజు ఇస్తే బోల్ డబ్బు వచ్చేస్తుంది సో ఈ క్రమంలో చివరికి ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుంది ఆయన కోసం రాజకీయం చేస్తే పర్వాలా ఎవరి కోసం రాజకీయం చేస్తున్నావు ఎవరి కోసం అందుకనే జనసేన పేరు తీసి చంద్రసేనని పెట్టుకున్నాడు అనుకోండి హ్యాపీగా ఉంటుంది ఇలాగ పేర్లు రెండు ఒకటే కదా నీ యువశక్తి పేరు కొడుకు చేస్తున్నటువంటి ఆ పాదయాత్ర యోగాలం రెండు దగ్గర దగ్గరకు ఉన్నాయి కదా అంటే పేర్లు కూడా చివరికి నీ మీటింగ్ల పేర్లు కూడా చంద్రబాబు నాయుడు పెడుతున్నాడు మరి ఎంతకంటే ఏ రోజు కావాలో నాకు తెలియకడుగుతాను చెప్పండి సో ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు రాజకీయాల్లో ఈ ప్రజాస్వామ్యం గొప్ప ప్రజాస్వామ్యం మదర్ ఆఫ్ డెమోక్రసీ భారతదేశం అటువంటి ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం మనకి ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే ఏదన్నా మాట్లాడచ్చు ఎవరన్నా ఏదన్నా అనొచ్చు లేకపోతే ఏ ఏ నిర్ణయం అన్నా ఏ రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు సో ఈ క్రమంలో ఆయనకి ఆటలు సాగుతూ ఉన్నాయి కాబట్టి జరుగుతూ ఉంది ఇన్ని ఇల్లీగల్ కాంటాక్ట్ అనేటువంటిది ఎంతకాలం నడుపుతావు అదే చెప్పాము ఇప్పుడు ఆ దాన్ని ఏ రకంగా లేఖలు చేయాలి ఏ రకంగా మనం మనం దొరికిపోయాం కాబట్టి మనం దీన్ని ఎలాగ లీగల్ చేయాలి ఇప్పుడు ప్రేమికులు ఉంటారు ఇంట్లో తెలియకుండా తిరుగుతుంటారు తెలిసిపోయిన తర్వాత ఏం చేస్తారు బరి తగ్గిచ్చేస్తారు సో ఇప్పుడు బరి తగ్గిచ్చే స్టేజ్ వచ్చింది ఇక్కడ ప్రేమికులు ఎవరు సార్ ఎవరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సో ఆయన ఇంటికి ఈయన వెళ్ళిపోతున్నాడు డైరెక్ట్గా ఆయన ఇంటికి ఈయన వచ్చేస్తున్నాడు ఇంకెందుకు మొహమాటం దేనికి చెప్పండి సో ఈ ఈ రహస్య ప్రేమికులు బహిరంగం అయిపోయింది ఈ ప్రేమపక్షులు రెండూనూ సో ఈ రెండు ప్రేమ పక్షులు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో ఏమనుకున్న పర్వాలేదు అనుకుంటాం కదా సో అలాగా ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకున్న పర్వాలేదు మనం బహిరంగం అయిపోయాం మన ఇద్దరం ప్రేమికులు మన జంట ప్రజలకు తెలిసిపోయింది ఇంకా ముసుగులో గులాట దేనికి తెర వెనక ప్రేమికులు దేనికి తెర ముందుకు వచ్చేద్దాం మీ ఇంటికి నేను వచ్చేస్తాను నా ఇంటికి మీరు వచ్చేయండి నా హోటల్ మీరు వచ్చేస్తాను నా మీ హోటల్కి నేను వచ్చేస్తాను ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు బరిదించింది సార్ సరే ఇంకే రాజకీయాల్లో ఇంకా ఆయనకు ఉన్నటువంటి దీన్ని ప్రజలు ఏ రకంగా అనేటువంటిది రాబోయే కాలం చూస్తారు సార్ ఇక్కడ వైసీపీ ప్రభుత్వ పనితీరే టీడీపీని జనసేనని దగ్గర చేసింది అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు సార్ మీరు దగ్గరుండి వాళ్ళని దగ్గర చేశారంటే సార్ తప్పలేదు అనుకోవడంలో తప్పలేదు అనడంలో తప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా చేయనటువంటి కార్యక్రమాలు మేము చేసాం ఎప్పుడు ఎవరు ఇవ్వనటువంటి సంక్షేమాన్ని మేము ఇచ్చాం ఎప్పుడు ఎవరు ఈ రాష్ట్రంలో పాఠశాలను బాగు చేయాలని చెప్పి ఆలోచన చేయనటువంటిది మేము చేసాం ఏ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ని మళ్ళీ రీవ్యామ్ చేయాలన్నటువంటి ఆలోచన చేయనటువంటి ఏ ప్రభుత్వానికి రానటువంటి ఆలోచన మేము చేసాం గ్రామ స్వరాజ్యం ఆ రోజు మహాత్మా గాంధీ కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో ఆ స్వరాజ్య గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు రాష్ట్రంలో గ్రామ గ్రామానికి తీసుకుని వచ్చాం ఈరోజు చెప్పనండి ఎవరన్నా రేపు పొద్దున్న వచ్చినట్టు ఏదైనా సందర్భంలో ఓ పదేళ్ళు పదిహేను ఏళ్ళు పోయిన తర్వాత ఎవరన్నా అధికారంలోకి వస్తే ఇదిగో ఈ గ్రామ సచివాలయం తీసేస్తాం లేకపోతే ఈ వాలంటీర్ సిస్టమ్ తీసేస్తాం లేకపోతే ఈ పథకాలు ఆపేస్తాం ఒక్కరిని చెప్పనండి లేదా వాళ్ళ హామీల్లో రేపు మేనిఫెస్టోలో పెట్టమనండి ఇగో రేపు మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ తీసేస్తామని చెప్పి ధైర్యం చేయమనండి అవునన్ను సో ఈ వ్యవస్థలో ఇటువంటి మార్పులు తీసుకొచ్చాం కాబట్టి మనం ఇటువంటి చేయలేకపోతున్నాం కాబట్టి మనం కలిసిపోదాం అని చెప్పి కలిసారు తప్ప ఈరోజు మేము మా వ్యవహార శైలి అంటే ప్రజలకు సంక్షేమం అందించడే మా వ్యవహారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా తాలూకా వ్యవహార శైలి ఈ రాష్ట్రంలో కొన్ని వ్యవస్థాగతమైనటువంటి మార్పులు తీసుకురావడమే ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన విధానం సో ఇవన్నీ చేసినటువంటి క్రమంలో బహుశా వాళ్ళు దానికి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుంది కాబట్టి మనం వెళ్ళలేం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి మనం ఏమీ జరగడానికి వీలు లేదు ఎవరికి ఏమి అందకూడదు అని చెప్పి బహుశా కలిసారేమో కలిసే కాలంలో మనం తప్పలేదు సార్ నిన్న జా పవన్ కళ్యాణ్ గారు తన మీటింగ్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ కొంతమందిని కామెంట్ చేశారు మిమ్మల్ని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ రోజా గారిని కానీ ఇంకా అంబటి రాంబాబు గారిని కానీ ఇలాగా సో ఈ కామెంట్స్ ని మీరు ఒక రాజకీయ పార్టీ పరంగా చేసే ఆరోపణలుగా చూస్తున్నారా లేకపోతే ఇంకా వేరే విధంగా ఏమైనా చూస్తున్నారా సీ ఒక్కటే అందుకనే అంటున్నా నేను అర్ధ రూపాయ యాక్షన్కి ముప్పై వేల రూపాయల ఎందుకు చేశాడని అంటే ఇదే అంటున్నా ఆయనకి ప్రభుత్వాన్ని తిట్టమనో లేదా ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఇచ్చేయమనో చెప్పి చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి ఉంటాడు ఆయనకి వ్యక్తిగతంగా మాలాంటి వాళ్ళ మీద కోపం లేదా మా కులపాలు నన్ను ఎదిలా తెతున్నారని చెప్పి ఆయన ఆ ఉద్దేశంతో ఏదన్నా ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడాడు సరే మాట్లాడుకోమనండి మా పేరు అటువంటి నువ్వు వ్యక్తుల తాలూకా నోటంటే మా పేరు రావడం మాకే ఇష్టం లేదు సో మాకేమి ఆయన నోటంటే మా పేరు రావాలనో లేదా ఆయన నోటన మా పేరు చెప్పాలనో నా పేరు తెలియదు అన్నాడు నీచి కమ్మీని కుతా అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు అది మా చరిత్ర గురించి తెలుసా ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నావు నువ్వు పుట్టక ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలు మాకు మా తాతల దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధిలో పాత్ర పోషించినటువంటి కుటుంబాలు మావి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లాంటి గొప్ప నాయకులతో పనిచేసినటువంటి కుటుంబాలు మావి ఈరోజు రోజు వచ్చేసి ఏది పడితే అది మాట్లాడిస్తాం ఆడేవాడు ఈడేవాడు ఈ నీచకమినవిడు ఆడేవాడు అని అంటే ఏమనుకుంటున్నాడు అసలు నాకు తెలియకడతాను అలా చిరంజీవి గారు లేకపోతే నీ బ్రతికేంటి నాకు తెలియకడుగుతున్నాను చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే నీ బ్రతికేంటి చెప్పు సో కేవలం నీవు కనీసం చిరంజీవి గారు పునాదురాల సినిమాకు ఆయన పునాదులు పడకముందే రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలు మావి దాదాపు అరవై సంవత్సరాల నుంచి మా తాత ఎమ్మెల్యే మా నాన్న ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే మా నాన్న మంత్రి పనిచేశారు మా నాన్న పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు నేను మంత్రిగా పనిచేస్తున్నాను ఈ నిన్ను ఇంత చరిత్ర కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చి నీలాంటి వ్యక్తుల తాలూకా ఒక ప్యాకేజీలకు అమ్ముడిపోయేటువంటి నీలాంటి వ్యక్తులతో మేము మాట అనిపించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దేనికి వచ్చింది సరే ఆయన అన్నాడు మేము ప్రజల కోసం పడతాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పడతాం కానీ నీకు నీ రాజకీయాల్లో నీకున్నటువంటి నీ వ్యక్తిత్వానికి నువ్వు అనేటువంటి అర్హత నీకు లేదనేటువంటిది మా అభిప్రాయం సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక వర్గానికి లేకపోతే కులానికి మాత్రమే పరిమితం చేస్తూ వైసీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారు అనేది జనసేన నాయకులు చాలాసార్లు చెప్పే మాట అండి ఆరోపణ అందులో నిజం ఎంత సార్ అంటే మీరు కావాలని చెప్పి ఆయన ఒక వర్గానికే అంకితం చేసి లేకపోతే కన్ఫైన్ చేసేసి ఆయనకి ఓట్ బ్యాంక్ రాకుండా చేయడానికి మీరు ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా ఒక ఆరు నెలల క్రితం ఆయన మీటింగ్లో ఏం చెప్పాడు కనీసం కాపులన్న నా వెనకలు ఉంటే నేనన్నా గెలిచామని కదా అన్నాడు ఎందుకు మరి ఆయన ఎందుకు మాట్లాడాడు కాపుల గురించి అంటే ఈ రోజు నువ్వేమో వంగవీటి మోహన రంగాన్ని మోహన్ రంగాన్ని చంపినటువంటి వ్యక్తి దగ్గరికి లేదా ముద్రగడ పద్మనాభం గారిని చంపాలని చెప్పి చూసినటువంటి వ్యక్తి దగ్గరికి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యుల్ని నోటుకు వచ్చినటువంటి బూతులు తిట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకుని కాలుతో కాలుబూట్లతో తన్నిచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి వాళ్ళ తాలూకా పల్లకి మోస్తానని సిగ్గలేదా నీకు అసలు నీలాంటి వ్యక్తి మళ్ళీ నా కాపులు కలిసికట్టుగా ఉండుంటే నేను నాకు నేనన్నా గెలిచేవాడిని అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితుల్లోకి నువ్వు మాట్లాడావు నువ్వు మాట్లాడావు మేము ఎప్పుడన్నాం నిన్ను కాపులుగా నేను నేను కాపులకి నాకు సంబంధం లేనటువంటి విధంగా మాట్లాడావు నువ్వు ఒక సందర్భంలో నేను నా కూతురు అడిగింది మళ్ళీ ఎందుకు ఎందుకునన్నా ఇలా మాట్లాడినట్టు ఫోటో తీయించుకున్నావు నువ్వు అని తెలియ మరి అప్పట్లో ఏం చేస్తాం మనం చిరంజీవి గారి ఫ్యాన్స్ ఏమి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ మేము సరే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి అభిమానం లేకపోతే ఇంకోటో ఇంకోటో ఆ రకంగా ప్రేరేపిస్తాయి సో ఈ వచ్చినటువంటి క్రమంలో ఈ సినిమాలు వేరు రాజకీయాలు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టారు ఆయన వెనకాల వెళ్ళలేదే మనకు ఒక సిద్ధాంతం ఒక పాలసీ కొన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నిటి క్రమంలో ఏదేమైనప్పటికీ ఈ ఈ పనిమాల అందరూ మాట్లాడింది ఈ రంగులు వేసుకున్న వాళ్ళు మాట్లాడింది దాని గురించి ఏం సమాధానం చెప్పుకుంటారు చెప్పండి సార్ కానీ రంగులు వేసుకున్నవాడి ప్రపంచాన్ని మారుస్తాడని ఒక నానుడు ఉంది కదా సార్ నానులు బోల్డ్ ఉంటాయండి అవి ఎక్కడ జరిగింది చెప్పనండి ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టినట్టు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు సో ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి వ్యాక్యూమ్ వేరు ఇప్పుడు ఉన్నటువంటిది పరిస్థితులు వేరు ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన బ్రహ్మాండంగా ప్రజలకు మంచి చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అవసరం ఏముందనేటువంటిది నా అభిప్రాయం సో ఏదేమైనప్పటికీ వీళ్ళు ఏమి అధికారం కోసం వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదనేటువంటిది ఆయనే చెప్తున్నప్పుడు మీరు నేను మాట్లాడుకో అనవసరం అనేటువంటిది ప్రజలు అనుకుంటా ఉన్నారు సో ఆయనకి ఆ ఇంట్రెస్ట్ లేదు రాజకీయంగా రేపు అధికారంలోకి వద్దాం మనం పార్టీగా మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదాం లేకపోతే ఇంకోటి అవుదాం అనేటువంటిది ఆయనకి లేనప్పుడు మీరు నేను ఎందుకు మాట్లాడుకోను వాళ్ళు ముసుగు తీస్తారు అని మీరు అంటూ ఉన్నారు సో ఇప్పుడు ఆ నూట డెబ్బై ఐదు మీరు గెలవడానికి మీరు చేసే ఎత్తులు కానీ పై ఎత్తులు కానీ ఏంటి సార్ సి మాది ఒకటే ప్రొసీజర్ అండి మాది ప్రజలకి మేలు చేయాలి ప్రజలకి మంచి చేయాలి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి చేసిన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేయాలి అంతకన్నా మిన్నగా ఏదైనా అవకాశం ఉంటే చేసి పెట్టాలి రేపు రానటువంటి కాలంలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగించాలి ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు ప్రతి ఇంట్లో సంక్రాంతిలా జరగాలన్నటువంటిది మా తాలూకా అభిప్రాయం పేదవాడి ఇంట్లో ఆ రకంగా ఉండాలి ఆ మొహం మీద చిరునవ్వు ఉండాలి వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటారనేటువంటి నమ్మకాన్ని కలిగించాలన్నటువంటిది మా తాపత్రయం అదే మా తాలూకా ఏజెండా ఉంటుంది తప్ప వాళ్ళిద్దరు కలిశారని మేమేం చేసుకుంటాం చెప్పండి ఇప్పుడు ప్రాంతాన్ని రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాం వాళ్ళిద్దరు ఎవరో కలిశారని చెప్పి మా తాలూకా స్ట్రాటజీలో లేకపోతే మా తాలూకా విధానాల్లో మేము ఎందుకు మార్చుకుంటాం మాది మా పొత్తల్లా ప్రజలతో ఉంది ప్రజలకు మంచి చేయాలనేటువంటి మా తాపత్రయం ఆ రకంగా ముందుకెళ్తాం సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గాజువాకులో గాని భీమవరంలో కానీ పోటీ చేస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు సార్ గాజువాకలో పరిస్థితి అంటే మీరు విశాఖవాసి కాబట్టి అడుగుతున్నానండి గాజువాకల పరిస్థితి ఎలా ఉంది అంటారు ఆయన పోటీ చేస్తే ఆయన పోటీ చేస్తాడా లేదు చెప్పమనండి పరిస్థితి ఎలా ఉండే అప్పుడు మాట్లాడదాం ఆ ధైర్యం ఉందా లేదా చెప్పమనండి సో ఏదేమైనప్పటికీ ఎప్పుడన్నా కూడా ఒక ప్రాంతం కానీ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ మనల్ని ఓన్ చేసుకున్నారా లేదా అనేటువంటిది అభిప్రాయంలో వాళ్ళని వాళ్ళకి ఆ నమ్మకం కలిగించండి నువ్వు గాజువాకలు ఓడిపోయిన తర్వాత ఎన్నిసార్లు వచ్చావు రెండుసార్లు ఒకసారి వచ్చినట్టున్నావు ఒకసారి స్టీల్ ప్లాంట్కి తప్పదని స్టీల్ ప్లాంట్కి వచ్చావు తర్వాత ఏదో మేము ఏదో అన్నామని చెప్పి ఒకసారి వచ్చు రెండే రెండుసార్లు వచ్చావు నా మూడున్నర సంవత్సరాలు అయింది మళ్ళీ ఏ మోహం పెట్టుకొని ఒక వస్తారు చెప్పనండి లేదా గాజువాకతో ఉన్న మనకి స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ వచ్చింది నువ్వు భారతీయ జనతా పార్టీతో ఈరోజు అఫీషియల్గా పొత్తులో ఉన్నావు ఎందుకు మాట్లాడలేదు భారతీయ జనతా పార్టీతో ఎందుకు వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు ఎందుకు వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేయట్లేదు లేకపోతే వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయట్లేదు నీకు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ గాజువాక వచ్చి పోటీ చేస్తానంటావు ఏ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఆ ప్రాంతంలో ప్రజలకి నువ్వు ఏం చెప్పవు ఎన్నికల్లో నువ్వు మీరు గెలిపించినా గెలిపించకపోయినా గాజువాకలోనే నా తాలూకా ఇదంతా కూడా ఉంటుంది మీకోసమే కలిసి పనిచేస్తారని చెప్పి ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలు మర్చిపోయావు నువ్వు సో ఇవన్నీ పెద్దగా ఆయన ఎక్కడ పోటీ చేస్తాడు ఏంటనేటువంటి దాని మీద ఆయనకే క్లారిటీ లేదు మనకెందుకు క్లారిటీ చెప్పండి సార్ ఇప్పుడు మీరు కూడా అనకప్పలే కాకుండా సిటీ నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నారని బయట కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సార్ అందులో నిజమే ఏం చెప్పలేదు కదా బయట చెప్పు బయట వార్తలే లేదు అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అసలు ఆ కన్ఫ్యూజనే లేదు ఎవరికి ఎవరికీ లేదు ఆ దాని మీద ఎవరు అనుమానం పడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు సార్ అలాగే ఐటీ మినిస్టర్గా మీరు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయింది కదా సార్ ఎయిటీ ఎయిట్ ఎయిట్ మంత్స్ సార్ సో ఈ ఎయిట్ మంత్స్లో ఈ ఐటీ మినిస్టర్గా మీరు చేసిన పురోగతి కోసం చెప్పాలి అంటే వైజాగ్కి పరంగా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఐటీ కంపెనీలు ఏ విధంగా తీసుకుని వచ్చారు ఏంటి ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్ ఎలా ఉంది దీని మీద ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు ఒకటి సహజంగా మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ మనకి రాజధానిగా ఉండదు హైదరాబాద్ ఈరోజు దేశంలోనే ఒక ఐటీ క్యాపిటల్గా ఈరోజు హైదరాబాద్ అవతరణ చెందింది సహజంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ లేదా మిగిలినటువంటి వారు కానీ హైదరాబాద్తో సహజంగా మన రాష్ట్రాన్ని ఐటీ పరంగా కంపేర్ చేస్తుంటారు ఈరోజు హైదరాబాద్తో కంపారిజన్లో అక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ఎన్ని సంవత్సరాలు దాదాపు పాతిక సంవత్సరాలు పట్టింది ఆ ప్రాంతం ఇప్పుడు తొంభై ఒకటి తొంభై రెండులో జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి పునాదులు వేసినటువంటి సందర్భాలు ఇప్పుడు ఐటీ మీద అప్పట్లో తొంభైలో తొంభై ముందు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ మీద ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ద్వారా ఆ రోజు ఒక నిర్ణయం జరిగింది ఒక కార్యక్రమాలు జరిగినాయి తొంభై ఒకటిలో పునాదులు పడ్డాయి ఇప్పటికీ ముప్పై మూడు ముప్పై రెండు సంవత్సరాలు అయింది సో ఈ క్రమంలో జరిగినటువంటి ఈ అవతరణ హైదరాబాద్ అనేటువంటిది వ్యవస్థలో మార్పులు రావడం ఒక అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ కానీ లేదా స్ట్రాటజిక్ లొకేషన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ తెలుగు ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి ప్రొఫెషనల్స్ కానీ ఇదంతా కూడా ఒక అవకాశంగా అవతరించింది సో సహజంగా మనకి ఆ కంపారిజన్ అనేటువంటిది ఉంటుంది